హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం సమగ్ర అణుపరీక్షల నిషేధ ఒప్పందం నుంచి వైదొలిగిన రష్యా. అంతర్జాతీయ స్థాయి సమగ్ర అణుపరీక్షల నిషేధ ఒప్పందం కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ నుంచి రష్యా వైదొలిగిందంటూ ప్రతిపాదిస్తూ రూపొందిన బిల్లుకు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆమోదం తెలిపాడు. అయితే ఇది అమెరికాతో సమానంగా అణ్వాయుధాల ఉత్పత్తి కోసం ఈ ఒప్పందం నుంచి వైదొలగాల్సిన అవసరం ఉందని రష్యా నిర్ణయించింది. పార్లమెంటులోని ఉభయ సభలు ఈ బిల్లుకు గత నెలలోనే సమ్మతి తెలపగా గురువారం దానిపైన అధ్యక్షుడు పుతిన్ సంతకం చేశాడు. ఈ అంశంపైన పరీక్షలో క్వశ్చన్ ఏ విధంగా అడిగే అవకాశం ఉందంటే, ఇటీవల సిటీబీటీ నుంచి వైదొలిగిన దేశం ఏదని అడుగుతారు, రష్యా అని మనం సమాధానం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన, కృత్రిమ మేధకు సంబంధించిన మానవాళి మనుగడలకు ఎదురయ్యే ముప్పును కట్టడి చేయడానికి కలిసి పనిచేయాలని 28 దేశాలు అంగీకరించాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల తలెత్తే ప్రమాదాల నివారణకు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. దీనికి సంబంధించిన సమావేశం బ్రిటన్లోని బ్లెచ్లీ నగరంలో బుధవారం గురువారం అంటే నవంబర్ 1, 2 తారీఖులలో ప్రప్రథమ అంతర్జాతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ భద్రతా సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన నియంత్రణకు బ్లెచ్లీ డిక్లరేషన్ను ఏర్పాటు చేశారు. దీనిపైన సంతకం చేసిన దేశాల్లో భారత్, బ్రిటన్, అమెరికా, చైనా, ఐరోపా సమాఖ్య, ఈయు సహా ముఖ్య దేశాలున్నాయి. అయితే భారత్ తరపున కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ సదస్సులో పాల్గొన్నారు. ఏఐ ఇంటర్నెట్ ఆధునిక సాంకేతికతల చట్టపరమైన జవాబుదారీతనంతో ఉపయోగించాలన్నది భారత అభిమతమని ఈ మంత్రి చెప్పారు. 2వ ప్రపంచ యుద్ధంలో జర్మనీ రహస్య సందేశాలను ఛేదించిన స్థావరం బ్లెచ్లీలోనే ఉంది. ఈ స్థావరమే ఆధునిక కంప్యూటింగ్కు నాంది పలికింది. ఈ సదస్సులో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు శాస్త్రవేత్తలు, ఓపెన్ ఏఐ, గూగుల్, మెటా వంటి టెక్ సంస్థలు ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటగా ఏఐ భద్రతా సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని రిషి సునాకు ప్రకటించాడు. అది కొత్త తరహా ఏఐలను ఎప్పటికప్పుడు పరిశీలించి జాతీయ అంతర్జాతీయ విధానాల రూపకల్పనకు సలహాలు ఇస్తుండదని తెలిపారు. ప్రజాహితానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపైన ప్రమాణాలు రూపకల్పనకు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ భద్రతా సంస్థను నెలకొల్పుతున్నట్లు కూడా అమెరికా ప్రకటించింది. ఇక టెస్లా ఎక్స్ కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ కుమారుడి పేరులో చంద్రశేఖర్ ఉంది. ఈ విషయాన్ని తాను లండన్లో గుర్తించినట్లు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఎలాన్ మస్క్ కుమారుడి పేరు శివాన్ జైలిస్ అని, ఆ 2 పేర్ల మధ్యలో చంద్రశేఖర్ అని ఉంటుందని చెప్పారు. నోబెల్ అవార్డు గ్రహీత సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ పేరులో కూడా చంద్రశేఖర్ని మాస్క్ తన కుమారుడికి పెట్టారని వివరించారు. అయితే ఈ అంశంపైన ప్రశ్నలు మనం అడిగే విధానం ఎలా ఉంటుందంటే, కృత్రిమ మేధకు సంబంధించి ఇటీవల 8 దేశాలతో అంగీకారాన్ని కుదుర్చుకుంది బ్రిటన్, అంటే మొత్తం 28 దేశాలు. బ్లెచ్లీ డిక్లరేషన్ అనేది ఏ అంశానికి సంబంధించిన విషయం అంటే, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన విషయం. అయితే ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ భద్రతా సంస్థను ఏర్పాటు చేసుకున్న దేశం ఏది అని క్వశ్చన్ అడిగితే దీనికి బ్రిటన్ అని ఆన్సర్ ఉంటుంది. ఇవి మోడల్ క్వశ్చన్స్ ఈ అంశంపైన అడగడానికి అవకాశం ఉంది. పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు ఫిబ్రవరి 8, 2024 జరగనున్నాయి. దీనికి సంబంధించి తొలుత గురువారం ఉదయం పాకిస్తాన్ ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ ఫిబ్రవరి 11 ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ విషయంపైన అధ్యక్షుడితో చర్చించాలని పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ని ఆదేశించాడు. దీంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ బృంద అధ్యక్షుడు ఆల్వీతో సమావేశమై చర్చించింది.
ఈ సమావేశంలో ఫిబ్రవరి 8న ఎన్నికల నిర్వహణకు ఏకగ్రీవ నిర్ణయం కుదుర్చుకుంది. ఈ అంశంపైన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉన్న తీరు ఇటీవల ఫిబ్రవరి 8న ఎన్నికలు నిర్వహించుకున్న దేశం ఏది అంటే పాకిస్తాన్ అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఐఫోన్ 17 మోడల్ను భారత్లోనే అభివృద్ధి చేయడంతో పాటు ఇక్కడే తయారు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుందంటూ వచ్చే సంవత్సరం అంటే 2024 సంవత్సరం రెండో అర్ధ భాగంలో ఈ ఫోన్ల తయారీని ప్రారంభించేందుకు యాపిల్కు కాంట్రాక్ట్ తయారీ సంస్థలైన ఫాక్స్కాన్, పెగట్రాన్, టాటా గ్రూపు కొనుగోలు చేసిందంటూ విస్ట్రాన్ ఇందుకు సన్నద్ధమయ్యేందుకు అవకాశం ఉందని ఓ ఆంగ్ల వెబ్సైట్లో తెలిపింది. ఇదే జరిగితే చైనా వెలుపల యాపిల్ కొత్త మోడల్ ఉత్పత్తుల తయారీ ప్రారంభం కావడం ఇదే మొదటిసారి అవుతుంది. భారత్లో తయారీని పెంచుకోవడంపైన యాపిల్ దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకోసం భారత్కు ఐఫోన్ తయారీ ఆర్డర్ల కేటాయింపుకు భారీగా పెంచుతుందంటూ యాపిల్కు చెందిన ఓ విశ్లేషకుడు వ్యాఖ్యానిస్తూ ఉటంకించాడు. దీంట్లో ఇక్కడ తయారీ కేంద్రంలో ఆటోమేషన్ను అమలు చేస్తుంది. అయితే ఇటీవల దీనిపైన క్వశ్చన్, ఇటీవల భారత్లో ఏ ఫోన్ల కంపెనీ తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది అంటే ఐఫోన్ 17 మోడల్కు చెందిన కంపెనీ. దీంట్లో యాపిల్ కాంట్రాక్టుకు ఏ సంస్థలతో వారి నుంచి కొనుగోలు చేసిందంటే ఫాక్స్కాన్, పెగట్రాన్, టాటా గ్రూపులు వీటిని విస్ట్రాన్ చేసిందంట. ఇది మోడల్ క్వశ్చన్స్ ఈ విధంగా అడుగుతారు ఈ అంశంపైన. ఢిల్లీలో 37 రోజుల్లోనే అమెరికా వ్యాపార పర్యాటక వీసా ఇంటర్వ్యూలకు వేచి ఉండే సమయాన్ని తగ్గించారు. అమెరికా మంజూరు చేసే వ్యాపార పర్యాటక వీసాలపైన B1 B2 ఇంటర్వ్యూలకు వేచి ఉండే సమయాన్ని ఢిల్లీలో గణనీయంగా తగ్గింది. బుధవారం నాటికి అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో వివరాల ప్రకారం ఢిల్లీలో వేచి ఉండే సమయం 37 రోజులకు ఉంది. ఈ సమయం కోల్కతాలో 126 రోజులు, ముంబైలో 322 రోజులు, చెన్నైలో 341 రోజు, హైదరాబాదులో అయితే 511 రోజులుగా ఉంది. అయితే వారాంతంలో 250,000 వీసాలను స్లాట్లను విడుదల చేశామని అమెరికా రాయబార కార్యాలయము బుధవారము ఎక్స్ వేదికగా తెలిపింది. ఇటీవల దీనిపైన మాదిరి ప్రశ్న అడిగే అవకాశం ఉన్నది. ఇటీవల వీసా ఇంటర్వ్యూలను 37 రోజులకు తగ్గించింది ఎవరు అని అడిగితే ఢిల్లీ. అంతరిక్ష యాత్రలో భాగంగా స్పేస్ వాక్లు గతంలో కొత్త ఏం కాదు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నిర్వహణలో భాగంగా ఇలా స్పేస్ వాక్లు జరుగుతుంటాయి. అయితే ఈసారి నాసా వ్యోమగాములు జాస్మిన్ మొగ్బెలీ, లోరల్ ఓహారా ఈ స్పేస్ వాక్ను చేశారు. స్పేస్ స్టేషన్ బయట సుమారుగా 6 గంటల 42 నిమిషాలు గడిపారు. ఈ సమయంలో అంతరిక్ష కేంద్రాన్ని భూమిని అనుసంధానించే ఎలక్ట్రానిక్స్ బాక్స్ను తొలగించి కొన్ని కీలక మార్పులు చేశారు. ఇది నా మొదటి స్పేస్ వాక్, దీనితో నీతో కలిసి ప్రయాణం చేయడం ఆనందంగా ఉందంటూ జాస్మిన్ లోరల్తో తన సంతోషాన్ని వ్యక్తపరుచుకున్నారు. అయితే 2017లో నాసా వ్యోమగామిగా ఎంపికై 2020లో చంద్రుడు అరుణగ్రహంపై వెళ్ళడానికి కావాల్సిన శిక్షణ తీసుకున్నారు. వీరు గతేడాది మార్చిలో తొలిసారిగా అంతరిక్ష యాత్ర చేశారేమో. ఇక రెండో మహిళ 40 ఏళ్లలో లోరల్ది టెక్సాస్ నగరం. ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేసింది. ఏరోనాటిక్స్ ఆస్ట్రోనాటికల్ మాస్టర్స్ చేశారు. 2017లో వ్యోమగామిగా ఎంపికైంది. అయితే దీనిపైన అడిగే క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో స్పేస్ వాక్ జరిపిన వారిని గుర్తించండి అని అడుగుతారు. జాస్మిన్ మొగ్బలీ, లోరల్ ఓహారా వీరు స్పేస్ వాక్ చేసిన వారు. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీల గురించి విన్నాం. మరి మిస్ ఓషన్ వరల్డ్ పోటీల గురించి విన్నారా అంటే దానికి సంబంధించిన ఈ పోటీలు 12 దేశాలకు
చెందిన యువతులు తుదిపోరులో పాల్గొనేందుకు యూకేకి చెందిన లారాకి మొదటి స్థానం సంపాదించింది. ఈ పోటీలు భారత్లో తొలిసారిగా నిర్వహించారు. దీనిలోని మొదటి స్థానం సంపాదించిన వ్యక్తి లారాని మెర్ మెయిడ్ ట్వింకిలీ అని వాటర్ బేబీ అని ముద్దుగా పిలుచుకుంటారు అభిమానులు. లండన్లో మొదటి మెర్మెయిడ్ ఇన్స్ట్రక్టర్గా పేరుగాంచిన లారా డైవింగ్ నిపుణురాలు. సాగర కన్యల తయారై పిల్లలకు సముద్ర గర్భాలు జల కాలుష్యం పైన అవగాహన తీసుకురావడానికి కృషి చేస్తుందేమో. ఇక భారత్కు చెందిన అవంతి కూడా ఈ పోటీలో సెకండ్ రన్నరప్గా నిలిచింది. ఈమెది ముంబై, ఫ్యాషన్ డిజైనింగ్లో డిగ్రీ చేసింది. అందాల కిరీటాన్ని అందుకోవాలన్న చిన్ననాటి కళ అని తెలిపింది. గతంలో చాలాసార్లు పోటీల్లో గెలిచినప్పటికీ ఈ పోటీలో చాలా ప్రత్యేకమైనదని, తన సామాజిక మాధ్యమాలతో కలిసి సముద్ర తీరాన్ని శుభ్రం చేసే ఎన్నో కార్యక్రమాలు పాల్గొన్నారని తెలిపారు. ఈ అనుభవమే పోటీలో గెలవడానికి ఉపయోగపడిందంటూ అవంతి శ్రాఫ్ తెలిపారు. అయితే ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న మోడల్ క్వశ్చన్ దీని మీదకి ఈ విధంగా అడుగుతారు. భారత్లో తొలిసారిగా నిర్వహించిన ఈ పోటీల్లో ఎవరు గెలుపొందారు అంటే లారాని మెర్ వెయిడ్. రెండవ రన్నరప్గా నిలిచిన భారత్కు చెందిన ముంబైకి చెందిన వ్యక్తి ఎవరంటే అవంతి శ్రాఫ్. ఎన్నికల బాండ్లతో క్విడ్ ప్రోకో చట్టబద్ధం కాకూడదు, ముడుపులకు ఆ ప్రక్రియ సాధనం కాకూడదు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చేసిన కీలక వ్యాఖ్యలు. తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు ప్రకటించారు. ఏ పార్టీకి ఎంత విరాళాలు వచ్చాయో వివరాలను సమర్పించాలంటూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. సెప్టెంబర్ 30, 2023 వరకు రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాలను వివరాలను సీల్డ్ కవర్లో సమర్పించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. పథకంలోని లోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందంటూ పేర్కొన్నారు. అయితే ఎన్నికల ప్రక్రియల్లో నగదు పాత్రను తగ్గించాలని, అధీకృత బ్యాంకింగ్ ఛానళ్లను వినియోగించాలని ప్రోత్సహించాలి. గోప్యత కలిగిస్తే బ్యాంకు లావాదేవీలు కూడా పెరుగుతాయి అంటూ పారదర్శకత పాటించాలని తెలిపింది. అయితే ఈ క్విడ్ ప్రోకోకు చట్టబద్ధత చేసే సాధనంగా మారకూడదంటూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో మళ్ళీ కాలుష్య కోరలు చిక్కుకుంది. కాలుష్యంతో పంజాబ్ విసురుతుంది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఆకాశంలో దట్టమైన పొగలు లేయర్స్ ఏర్పడింది. గురువారం సాయంత్రం 5 గంటలకు సమయానికి ఢిల్లీ వాయు కాలుష్య సూచి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో 402గా నమోదైంది. ఈ సీజన్లో ఇలా కాలుష్య తీవ్రత పెరగటం ఇదే తొలిసారి. ఢిల్లీలో ఎన్సీఆర్ ప్రాంతాన్ని అతి తీవ్ర కాలుష్య జోన్గా గుర్తించారు. 2 వారాలతో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఢిల్లీలో పొరుగు ఉన్న హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లోనూ వాయు కాలుష్యం తీవ్రంగా ఉంది. అయితే ఢిల్లీలో జరుగుతున్న వాయు కాలుష్యం వల్ల దగ్గు, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లు, కంటి దురదతో ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో తప్పనిసరిగా నిర్మాణాలను నిలిపేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించగా ప్రాథమిక పాఠశాలలకు 2 రోజులు సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చిత్రంలో చూసినట్టయితే పంజాబ్లోని అమృత్సర్ శివారులో ఆగని పంట వ్యర్థాల దహనం. ఈ పంట వ్యర్థాల దహనం వల్ల ఢిల్లీలోని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 402గా నమోదైంది. ఇది ఈ విధంగా రికార్డులో నమోదు కావడం ఇంత తీవ్రత ఇదే మొదటిసారి. కర్ణాటక ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా రాజ్యోత్సవ అవార్డును ప్రకటించింది. హుచ్చమ్మ అనే వృద్ధురాలకు ఈ పురస్కారం కోసం దరఖాస్తు చేసుకోకపోయినా ప్రభుత్వమే స్వయంగా ఆమెకు ఈ అవార్డును ఎంపిక చేయడం జరిగింది. పురస్కార గ్రహీతకు 1,00,000 రూపాయల నగదు బహుమతి, 25 గ్రాముల బంగారాన్ని అందిస్తారు. మరి ఈ హుచ్చమ్మ అనే వృద్ధ మహిళ ఈ అవార్డు గెలుచుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే జీవనోపాధికి ఆసరగా ఉన్న 2 ఎకరాల భూమిని ప్రభుత్వ పాఠశాలకు విరాళంగా ఇచ్చి అదే బడిలో వంట మనిషిగా పనిచేస్తుండటంతో ఆ వృద్ధురాలని కర్ణాటక ప్రభుత్వమే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ హుచ్చమ్మను కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్టాత్మక రాజ్యోత్సవ అవార్డుకు ఎంపిక చేసింది. ఇటీవల దీనిపైన
अड़गे क्वेश्चन इटीवल कर्नाटक प्रभुत्वम एवरिनी प्रतिष्ठात्मक राज्योत्सव अवार्ड को एंपिक चेसिंदी अंटे आंसर हुच्चम्मा अनि गुर्तुपेट्टुकोवाल्सि उंटुंदी। మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రస్తుతం ఇన్సులిన్ తీసుకోవాలంటే సూది గుచ్చుకోక తప్పదు కానీ ఈ బాధ తీరిపోయే సమయంలో ఎంతో దూరంలో లేదు అంటూ హైదరాబాద్కు చెందిన నీడిల్ ఫ్రీ టెక్నాలజీస్ సూది అవసరం లేని నోటి ద్వారా తీసుకునే ఓరల్ ఇన్సులిన్ స్ప్రే ఓజులిన్ను అభివృద్ధి చేసింది। తద్వారా మధుమేహ చికిత్సలో నొప్పి లేని ఒక ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చింది। ఇప్పటికే 40కి పైగా దేశాల్లో ఓజులిన్కు అంతర్జాతీయ పేటెంట్లను సంపాదించింది నీడిల్ ఫ్రీ టెక్నాలజీస్। ఈ నీడిల్ ఫ్రీస్ యొక్క టెక్నాలజీ యొక్క వ్యవస్థాపక డైరెక్టర్ ట్రాన్స్జీన్ బయోటెక్ సిఎండి డాక్టర్ కె కోటేశ్వరరావు తెలిపారు। ఇప్పుడు ఓజులిన్ అయిన భద్రతా పరీక్షలు నిర్వహించడానికి సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కంపెనీ దరఖాస్తు చేసింది। మనుషులపై క్లినికల్ పరీక్షలు నిర్వహించడానికి ముందుకు వస్తుంది నీడిల్ ఫ్రీ మాతృ సంస్థ ఈ ట్రాన్స్జీన్ బయోటెక్। ఇటీవల దీనిపైన అడిగే మాదిరి క్వశ్చన్స్ ఇటీవల నీడిల్ ఫ్రీ అనే సంస్థ విడుదల చేసిన ఓరల్గా తీసుకునే ఇన్సులిన్ మాత్ర పేరు ఓజులిన్। లుమికై నివేదిక వెల్లడించింది హైదరాబాద్లోని ఐజీడీసీ సదస్సు జరిగింది। దేశీయ డిజిటల్ గేమింగ్ పరిశ్రమ 2028 నాటికి 750 కోట్ల డాలర్లు అంటే సుమారుగా 62,250 కోట్ల స్థాయికి చేరుకునే అవకాశం ఉందంటూ ప్రధానంగా యాప్ల కొనుగోలు ద్వారా ప్రకటనలు రాబడులు వినియోగదారులకు సంఖ్య పెరగటం దీనికి కారణమవుతుందని గేమింగ్ వెంచర్ క్యాపిటల్ సంస్థ లుమికై తన నివేదికలో వెల్లడించింది। గురువారం హైదరాబాద్లోన 15వ ఇండియా గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ ఐజీడీసీ ప్రారంభమైంది। దాదాపుగా 100కి పైగా సంస్థలు తమ గేమింగ్లో ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు। శనివారం వరకు జరిగే ఈ సమావేశంలో ఈ రంగానికి చెందిన నిపుణులు వక్తలు తమ అభిప్రాయాలను సూచనలను తెలియజేస్తున్నారు। ఈ సందర్భంగా లుమికై గూగుల్తో కలిసి లుమికై స్టేట్ ఆఫ్ ఇండియా గేమింగ్ రిపోర్టు 2023ని విడుదల చేసింది। క్రితం ఆర్థిక సంవత్సరంలో భారతీయ గేమింగ్ పరిశ్రమ 310 కోట్ల డాలర్లు సుమారుగా 26,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది। 2028 నాటికి ఇది రెట్టింపునకు మించే పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఈ సంస్థ వెల్లడించింది। హురున్ దాతృత్వ జాబితాలో 2వ ఏడాది అగ్రస్థానంలో నిలిచారు। తర్వాత స్థానంలో శివన్ హురున్ దాతృత్వ జాబితాలో 2వ ఏడాది అగ్రస్థానంలో నిలిచారు శివ్ నాడార్ 2042 కోట్ల వార్షిక విరాళం ఇస్తూ వార్తల్లో నిలిచారు। తర్వాత స్థానంలో అజిమ్ ప్రేమ్జీ 1774 కోట్ల వార్షిక విరాళం మూడో ప్లేస్లో ముఖేష్ అంబానీ 376 కోట్ల డాలర్స్ ఫోర్త్ ప్లేస్ కుమారమంగళం బిర్లా మొదలైన వారు ఉన్నారు। అయితే ఎడెలిన్ గ్యూ హురున్ ఇండియా దాతృత్వ జాబితా 2023ను విడుదల చేసింది। ఈ ఏడాదిలో 2042 కోట్ల మేర సమాజానికి తిరిగి ఇచ్చేశారు। అయితే అదే రోజు 5.5 కోట్ల నివేదికను తెలిపింది। 2022 నివేదిక ప్రకారం అంతకుముందు ఏడాది కాలంలో ఆయన 1161 కోట్లు విరాళాలు ఇచ్చినట్టు శివనాడారు గురించి తెలిపారు। అయితే తెలుగు రాష్ట్రాల నుంచి 3 వ్యక్తులు నిలిచారు। 5 కోట్లకు మించి విరాళాలు ఇచ్చిన వారి సంఖ్య 199 మంది అంటూ ఈ నివేదిక తెలిపింది। వీరిలో డాక్టర్ రెడ్డిస్కి చెందిన సతీష్ రెడ్డి కుటుంబం 7 కోట్ల రూపాయలను విరాళాలుగా ప్రకటించింది। అరబిందో రామ్ప్రసాద్కు చెందిన కుటుంబం 14 కోట్ల రూపాయలు విరాళాల కింద ఇచ్చింది। దివిస్ ల్యాబ్స్ అధిపతి మురళి 22 కోట్లను విరాళాలుగా ఇచ్చినట్టు ఈ నివేదిక తెలిపింది। ఈ జాబితాలో చూసినట్టయితే దేశంలో 4వ అతిపెద్ద వితరణశీలిగా కుమారమంగళం బిర్లా 287 కోట్లతో 4వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు। అగ్రగామిలో 10లో బజాజ్ కుటుంబం సైరస్ పూనావాలా ఆధార్ పూనావాలా రోహిణి నీలేఖని విచ్చేశారు। మహిళల్లో రోహిణి నీలేఖని అగ్రస్థానంలో నిలవగా అను అగా
లీనా గాంధీ, తివారీ వంటి వారు జాబితాలో చోటు దక్కించుకున్నారు. జెరోదా అధిపతి నిఖిల్ కామత్ 37 సంవత్సరాలు, నిఖిల్ కామత్ 37 ప్లేస్లో ఉన్నాడు, పిన్న వయస్కుడుగా ఉన్నాడు. కామత్ సోదరులు మొత్తం 110 కోట్ల విరాళాలు ఇచ్చారు. ఎల్ఎన్టీ ఏఎం నాయక్ 150 కోట్ల విరాళాలతో 11వ స్థానంలో నిలిచారు. బీహార్లో బుధవారం చోటు చేసుకున్న పడవ ప్రమాదంలో సహాయ బృందాలతో మొత్తం కలిపి 13 మందిని కాపాడారు. గల్లంతైన మరో 4 కోసం గాలింపులు కొనసాగుతున్నట్టు జిల్లా కలెక్టర్ అమీన్ సమీర్ గురువారం తెలిపారు. 19 మందితో సరయూ నదిలో ప్రయాణిస్తున్న ఓ పడవ బుధవారం సాయంత్రం మాంఝీలోని మతియారు ఘాట్ వద్ద మునిగిపోయిన సంగతి తెలిసిందే మనకు. ఈ దుర్ఘటనలో 2 మృతి చెందారు. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే పూర్తి చేసి నివేదిక ఇవ్వడానికి భారత పురావస్తు సర్వే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు వారణాసి కోర్టు మరింత గడువిచ్చింది. ఈ నెల 17 వరకు సమయం ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సర్వే పూర్తయిందని న్యాయస్థానానికి తెలిపిన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పూర్తి స్థాయి వివరాలను పొందుపరిచి నివేదిక రూపొందించడానికి గడువు కావాలని కోరింది. ఇందుకు వారణాసి జిల్లా జడ్జి అనుమతించారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యలోనే అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయంటూ కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ తాజా నివేదిక స్పష్టం చేసింది. గతేడాది 94,009 ప్రమాదాలు ఆ 3 గంటల వ్యవధిలోనే జరిగాయంటూ వెల్లడించింది. ఈ సంఖ్య మొత్తం ప్రమాదాలలో 20% అని తెలిపింది. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో అతి తక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయంటూ ఈ నివేదికలో వెల్లడించారు. కోర్టు వాదోపవాదాల సమయంలో పదే పదే మై లార్డ్, యువర్ లార్డ్షిప్స్ అంటూ లాయర్లు తమను సంబోధిస్తుండటంపైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. మై లార్డ్స్ అని ఎన్నిసార్లు అంటారు, ఇలా అనడం ఆపేస్తే నా వేతనంలో సగం మీకు ఇచ్చేస్తా అంటూ జస్టిస్ పిఎస్ నరసింహ పేర్కొన్నారు. 2006లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీర్మానం చేసింది. అయితే దీనిపైన ఆ మాటలు ఎన్నిసార్లు వాడేది లెక్క పెడతామని చెప్పారు. మై లార్డ్ యువర్ లార్డ్షిప్ అనే మాటలు వలస పాలన ఆనవాళ్ళని, కోర్టు ప్రొసీడింగ్ సమయంలో వాడరాదంటూ 2006లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీర్మానం చేసింది. ఈ అంశంపైన ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో డెల్టా రైతాంగానికి సాగునీటిని అందిస్తున్న ప్రకాశం బ్యారేజ్కి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఈ ఏడాది ప్రపంచ వారసత్వ నీటి పారుదల నిర్మాణాల అవార్డుల కోసం అందిన నామినేషన్లో 19 నిర్మాణాలను ఎంపిక చేశారు. వీటిలో మన దేశం నుంచి 4 నిర్మాణాలకు ఈసారి అవార్డు దక్కింది. అందులో ప్రకాశం బ్యారేజ్కి చోటు దక్కింది. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ మొదలైన వారు ఈ అవార్డును తీసుకున్నారు. జీవ వైవిధ్యాన్ని అందుకు హైదరాబాదులోని జీవుల వైవిధ్యాన్ని అందుకు సంబంధించిన హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మార్కులర్ బయాలజీ వారు అంతరించిపోతున్న జీవులకు ఈ విధానాన్ని ఎంతో ఉపయోగించాలని, జీవులను పరిరక్షించడానికి వాటి ఆవాసాల్లో నివసిస్తున్న జీవులను సర్వే చేయాలని సిసిఎంబి సరికొత్త పద్ధతిని ఆవిష్కరించింది. జీవ వైవిధ్య అంచనాకు నాన్ ఇన్వాసిస్ పద్ధతిని ఎంపిక చేశారు. అందులో ఉన్న జీవ వైవిధ్య అంచనాల పద్ధతులను పర్యావరణ వ్యవస్థలో నివసించే అన్ని సూక్ష్మజీవులు మొత్తం జీవజాతుల వైవిధ్యాన్ని అంచనా వేయలేవు. సాంప్రదాయక పర్యవేక్షణ పద్ధతులపైన విస్తృతమైన వర్గీకరణ నైపుణ్యం అవసరమంటూ ఈ విధంగా సిసిఎంబి తెలిపింది. నిన్న జరిగిన వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ మ్యాచ్లో శ్రీలంక పైన భారత్ ఘన విజయాన్ని సాధించింది. ఖాతాయిన తెరవక ముందే వికెట్ 14కే 6 వికెట్లు పట్టుమని 10 ఓవర్లైన పూర్తి కాకుండానే పరాజయం ఖరారైంది. భారత్ ఫేస్ అస్త్రాల దాటికి వాంకడేలోని శ్రీలంక దయనీయ స్థితి ఇది. ప్రతి బంతి వికెట్లో పడ్డట్టే అనిపించింది. ప్రతి బ్యాటర్ కూడా అప్పుడు క్రికెట్ ఆడడం మొదలుపెట్టినట్టు కనిపించాడు. షమి 18 బాలలో 5 వికెట్స్, సిరాజ్ 16 బాలలో 3 వికెట్స్, బుమ్రా 8 బాలలో 1 వికెట్ చొప్పున తీశారు. ఇక 300 పరుగులకే శ్రీలంక ఆల్అవుట్ అయింది. దీనిలో చూసినట్లయితే గిల్ 92, కోహ్లీ 88, శ్రేయాస్ 82 అదరగొట్టడంతో
మొదటి 8 వికెట్లకు 357 పరుగులు చేసి భారీ స్కోరు సాధించిన భారత్ లంకను 19.4 ఓవర్లకే 55 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్లోని హైలైట్ అంశాలు ఒకసారి చూసినట్టయితే ప్రపంచకప్ చరిత్రలో 1 ఇన్నింగ్స్ తొలి బంతికి వికెట్ పడగొట్టిన మొట్టమొదటి భారత బౌలర్గా బుమ్రా నిలిచాడు. తొలి బంతికే వికెట్ పడగొట్టిన మొదటి వ్యక్తి. 8వ స్థానంలో 1 ఏడాది వన్డేల్లో కోహ్లీ 1000 పరుగులు పూర్తి చేసిన సందర్భాలు ఇది 8వది. సచిన్ 7 పేరుతో ఉన్న రికార్డును కోహ్లీ అధిగమించాడు. 2011 2012 2013 2014 2017 2018 2019లోనూ కోహ్లీ 1000 పరుగులను పూర్తి చేశాడు. 106 మీటర్లు శ్రీలంకతో మ్యాచ్తో శ్రేయస్ అయ్యర్ కొట్టిన ఈ సిక్సర్ వెళ్లిన దూరం 106 మీటర్లు. ఇప్పటి వరకు ప్రపంచకప్లో ఇదే భారీ సిక్సర్. రజిత వేసిన 36 ఓవర్లలో లాంగాన్ దిశగా శ్రేయాస్ ఈ షాట్ కొట్టాడు. మాక్స్వెల్ 104 మీటర్లు రెండో స్థానంలో ఉండగా శ్రేయాస్ 101 మీటర్లు కొట్టిన ఇంకో సిక్సర్ మూడో స్థానంలో ఉండటం విశేషం. ఇక 3 ఇప్పటి వరకు ప్రపంచకప్లో షమి 5 వికెట్లు ప్రదర్శన చేసిన సందర్భాలు. అగ్రస్థానంలో ఉన్న మిచెల్ స్టార్క్ను అతను సమన్ చేశాడు. వరల్డ్ కప్ పతకాల పట్టి ఒకసారి చూసినట్టయితే భారత్ ఆడిన మ్యాచ్లు 7, గెలిచినవి 7, పాయింట్స్ 14, నెట్ రన్ రేటు +2.102. దక్షిణాఫ్రికా ఆడిన మ్యాచ్లు 7, గెలిచినవి 6, ఓడినది 1, పాయింట్ల పట్టికలో 12, నెట్ రన్ రేటు +2.290. ఆస్ట్రేలియా ఆడిన మ్యాచ్లు 6, గెలిచినవి 4, ఓడినవి 2, పాయింట్లు 8, +0. తర్వాత స్థానాల్లో ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, నెదర్లాండ్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ దేశాలన్నీ కూడా నెగిటివ్ రన్ రేట్లను చూపిస్తున్నాయి. శ్రీలంకతో మ్యాచ్ భారత ఆధిపత్యానికే కాదు ఓ మంచి కార్యక్రమానికి కూడా వేదికగా నిలిచింది. ఐసీసీ, యూనిసెఫ్, బీసీసీఐ కలిసి చిన్నారుల కోసం ఓ రోజు అనే కార్యక్రమాన్ని నిర్వహించాయి. బాలబాలికలకు సమాన హక్కులు కల్పించాలనే నినాదంతో ఇది కొనసాగింది. యూనిసెఫ్, ఐసీసీ ప్రచారకర్తలుగా సచిన్ టెండూల్కర్, ముత్తయ్య మురళీధరన్ ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. శ్రీలంక ఇన్నింగ్స్లో 11 ఓవర్లు ముగిసిన తర్వాత డ్రింక్స్ విరామంలో ఈ ఇద్దరు దిగ్గజాలు మైదానంలోకి వచ్చారు. వీళ్ళతో పాటు స్టాండ్స్లో ప్రేక్షకులందరూ చేతులతో ఎల్ఈడీలతో కూడిన వాచిల్ లాంటి రిస్ట్ బ్యాండ్లను ధరించారు. సచిన్, మురళీధరన్ మైదానంలో ఏర్పాటు చేసిన బజర్ నొక్కగానే ఈ వాచిలన్నింటిలో స్కానర్ ప్రత్యక్షమైంది. దీని ద్వారా సేకరించిన విరాళాలన్నింటినీ చిన్నారులకు సమాన అవకాశాలు కల్పించడం కోసం యూనిసెఫ్ ఉపయోగిస్తుందంటూ తెలిపారు. వీరు ప్రవేశపెట్టిన కార్యక్రమం పేరు చిన్నారుల కోసం ఒక రోజు అనే కార్యక్రమం. సొంతగడ్డపై తొలిసారి జరుగుతున్న ఆసియా హాకీ మహిళల ఛాంపియన్ ట్రోఫీలో భారత జట్టు లీగు దశను అజేయంగా ముగిసింది. దక్షిణ కొరియా జట్టుతో గురువారం జరిగిన చివరి మ్యాచ్లో 5వ లీగ్ మ్యాచ్ను భారత్ 5-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ తరపున సలీమా టెటే 6వ నిమిషంలో 2 గోల్స్ చేయగా నవనీత్ కౌర్ 36వ నిమిషంలో, వందన కఠారియా 49వ నిమిషంలో, నేహా 60వ నిమిషంలో ఒక్కో గోల్ సాధించి ఈ విజయాన్ని సాధించారు. ఇవి నవంబర్ 3కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.